అందరికీ నమస్కారం. నేను మీ వంశీవరాడ్. ఈరోజు నేను మీ ముందు రావడానికి గల కారణం రేపు రాబోయే ఎలక్షన్స్. ప్రతి ఒక్కరు కూడా సరైన నాయకుడిగా ఓడేసి రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. నేను ఏ పార్టీకి కూడా మద్దతుగా రాలేదు, ఒక స్టూడెంట్గా మీ ముందుకు వచ్చాను. ఎలక్షన్ గురించి నాకేమీ సంబంధం లేదనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎలక్షన్ అంటే కొన్ని పార్టీల మధ్య యుద్ధం కాదు, ఒక రాష్ట్ర భవిష్యత్తు, కొన్ని కోట్ల మంది జీవితాలను నిర్ణయించే ఒక గొప్ప అవకాశం. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్లో నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ మధ్యకాలంలో నేను ఆలోచించింది ఏంటంటే, ఒక్క సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి మినిమం 1000 మంది గ్రాడ్యుయేట్లు రిలీవ్ అవుతున్నారు. వారందరూ కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. అంటే ఇక్కడున్న 100,000 మంది స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ అంతా కలిపి ఇతర రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. సో దాన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన రాష్ట్రం ఐటీ రంగంలో ఎంత వెనకబడిందో ఆలోచించండి. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇతర రాష్ట్రాల డెవలప్మెంట్ ఎలా ఉందో, మన డెవలప్మెంట్ ఎలా ఉందో ఒకసారి కంపేర్ చేయండి. అన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎలక్షన్ అంటే వచ్చిపోయేది మనకి ఎందుకులే అనుకోకండి. ఎందుకంటే అందరూ అలానే అనుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు, మన జీవితాలు ఇంకలానే ఉంటాయి. దయచేసి రాష్ట్రంలో ప్రజలంతా కలిసికట్టుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా రాష్ట్రంలోని యువత చైతన్యంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. మీ ఓటు సరైన నాయకుడికి వేసి రాష్ట్ర భవిష్యత్తు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మీ వంశీవరాడ్. థ్యాంక్ యూ.